హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు మాటల తూటాలు పేల్చుకుంటున్న సందర్భంగా అనిపిస్తోంది. ప్రధానంగా మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపైన తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి అట్లాగే అక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కలుసుకున్నారు. వాళ్ళ మధ్య ఏదో ఒప్పందం ఉందనే అంశాన్ని కూడా చెప్తున్నారు. వీటి పట్ల సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క ఏ విధంగా స్పందిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, హుజూరాబాద్ ఉప ఎన్నిక హీట్ ఎక్కింది కాబట్టి అధికార టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా మైండ్ గేమ్కు ప్లాన్ చేసిందా, ఎలా అనిపిస్తుంది? కామెంట్స్ వెనుక అర్థాంతరం ఏందని మీరు అనుకుంటున్నారు? హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదరణ విపరీతంగా పెరుగుతూ ఉంది. హుజూరాబాద్ ఎన్నిక కూడా, ఈరోజు జరిగే ఎన్నిక కూడా రాజేందర్ అవినీతి చేశాడు కాబట్టి నేను తొలగించానని కేసీఆర్ గారు తొలగించారు. రాజేందర్ గారు, నేను కాదు అవినీతి చేసింది, నేను తక్కువ చేశాను, మాకంటే ఎక్కువ లక్షల కోట్లు దోపిడీ చేసింది టీఆర్ఎస్ నాయకత్వం అని ఆయన ఆరోపణలు చేస్తారు. ఈ ఎవరు ఎక్కువ అవినీతి చేశారనే దానికోసమే ఈరోజు హుజూరాబాద్ బై ఎలక్షన్ జరుగుతాం. సో ఆ బై ఎలక్షన్లో అసలు దోపిడీ గురి కావకూడదని కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. అలా కాకూడదనే తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చింది కదా. సో ఇద్దరు దోపిడీ దొంగలను వీళ్ళని పంపించే బదులు మనం దోపిడీకి గురి కాకుండా ఉండేటువంటి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటకు ఓటేసి గెలిపించి పంపిద్దామని చెప్పి వాళ్ళు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజానికం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ ఆలోచనలు తెలుసుకొని భయాందోళనకి గురే కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు కేటీఆర్. మీరు ఎన్నికల్లో పాల్గొన్నారు, అక్కడ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? ప్రజలంతా కూడా ఇదే, నేను గత 4-5 రోజుల నుంచి అక్కడే ఉండి వచ్చాను. ప్రజలందరూ అదే ఆలోచన చేస్తారు, హుజూరాబాద్ ఎన్నిక ఎందుకు జరుగుతుందండి ఈరోజు అడుగుతూ ఉన్నారు. దేనికోసం? ఇదేమో ఎలక్షన్ కమిషన్ రద్దు చేసిన ఎన్నిక కాదు, లేకపోతే ఇంకేదో దురదృష్ట సంఘటన జరిగే ఎన్నిక కాదు. మరి దేని జరుగుతుంది? 7 సంవత్సరాలు ఈ మంత్రివర్గంలో ఉన్న మంత్రిని ఆ అవినీతి పేరు మీద తొలగిస్తే నేను కాదు ఎక్కువ దోపిడీ చేసింది నువ్వు అని చెప్పి నేను రాజీనామా చేస్తున్నాను ఛాలెంజ్ చేసి నీ అవినీతిని చెప్పుకుంటూ ఆయన తిరుగుతాను. ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం నాయన, అసలు అవినీతి జరగకుండా ఉండాలని మేము కోరుకుంటే వీళ్ళే వీళ్ళ చేతుల్లో రాష్ట్రం పెట్టుకొని మొత్తం దోపిడీ చేశారు. ఈ దోపిడిని కాపాడాలంటే వీళ్ళిద్దరిని దూరంగా పెట్టాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆలోచన చేస్తాం. మొన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న మంత్రి కేటీఆర్ ఈరోజు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, దీని వెనుక ఏంటి వ్యూహాన్ని మీరు అనుకుంటారు? నేను చెప్తా ఉన్నాను కదా, కాంగ్రెస్ పార్టీని చూసి ఈరోజు ఆందోళన చెందుతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదరణ పెరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఈ ఆదరణ ఇలాగే పెరిగితే భవిష్యత్తులో వాళ్ళకి పుట్టగతులు ఉండవు అనేటువంటి భయాందోళనకు గురై నిరాధారమైనటువంటి ఆరోపణలు అనేక రకంగా మాట్లాడుతున్నాను. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి ఏదైతే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అప్రత్యాహతంగా ముందుకు వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ఉధృతం చేసిందో, కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర నాయకత్వం ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొందో, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో అడుగుపెట్టారో అక్కడి నుంచి సమీకరణాలు మారుతున్నాయని భయంతో ఒక రకమైన మైండ్ గేమ్కి అధికార టీఆర్ఎస్ పార్టీ తెరలేపిందనే అంశాన్ని సిఎల్పి నేత బట్టి విక్రమార్క చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, కేటీఆర్ ఆరోపించినట్టుగా ఎవరు కూడా అమ్ముడుపోయే పరిస్థితి కూడా లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలమూరి వెంకట్కి సానుకూల వాతావరణం ఏర్పడింది కాబట్టే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు మంత్రి కేటీఆర్ అనే అంశాన్ని బట్టి విక్రమార్క స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్డే తెలుగు, హైదరాబాద్.